Jesus was full of grace. By grace are you saved through faith, not of yourself. No one teaching about grace. ఎవరు కృపను గురించి బోధించట్లే. It's no more a wrong gospel, dear child of God. వచ్చి భయపెట్టి దోచుకునే కార్యక్రమం మీ దగ్గర అంతే. నువ్వు దశంభాగాలు ఇవ్వకపోతే శాపగ్రస్తుడంగా ఎందుకురా బాబు గోలదు. ఇప్పుడు దశంభాగాలు ఒకటే కాదు అక్కడ చెప్పింది కృతజ్ఞత అర్పణలు కూడా. మన తండ్రి ఎప్పుడు నీ మీద భారమోపడమా మీద బోధించకపోతే అపవాది వాడిని వాడుకుంటాడు. We are the ambassadors of Christ. యేసుక్రీస్తు వారికి రాయబారులు అండి మనం. But we are not preaching about what he did on the cross. నేను ఎంత గొప్పవాడిని, నేనేం చేస్తున్నా, నేను అని ఒప్పుకుంటారు. కానీ యేసుని చూపించట్లే వాళ్ళు అక్కడ. నేను చెప్పింది అవునా కాదా అని బైబిల్ చదవండి అంతే. Welcome to all the viewers of Ashirvada Suvartha Jayabere. Ashirvada Suvartha Jayabere karyakramanni veekshistunnattundi mee andariki aahvanam telichestunnam. I believe there will be a joy in your life. Mee yokka jeevithamlo goppa aanandam meeku untundani nenu namuchunna. Your mourning will be turned into dancing. Mee yokka dukkhamu naatyamuga marchabadabothunnadi. Your sorrow into joy. Mee yokka vicharamu aanandanga cheyabadutundi. Hallelujah. Hallelujah. I believe this. Idi nenu namuchunnanu. So I release it. Kabatti adi nenu meeku vidudala chestunnanu. You receive it in the name of Jesus. Yesu naamamlo adi meeru pondu. Last week we are talking about sin. గడిచిన పర్యాయంలో పాపము అనే అంశాన్ని గురించిన విషయాన్ని నేను మీతో చెప్పాను. I said you are no longer a sinner. అరే మళ్ళా పాపం అన్నానని పాపమును గురించినటువంటి విషయంలో మీరు ఇక పాపులు కారు అనే సత్యాన్ని చెప్పాను. Reckon yourself to be dead to sins. పాపం విషయమై మీరు మృతులుగా ఎన్నిక చేసుకోండి అని చెప్పాను. ఎంచుకోండి. ఎంచుకోనండి. You got to reckon yourself, you know. పాపం విషయమై మీరు మృతులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి తెలుసా. అండ్ దిస్ ఇస్ వాట్ బైబుల్ సేస్. ఇది బైబుల్ గ్రంథం చెప్తున్నటువంటి. ఐ డోంట్ సే, లెట్స్ గో టు రోమన్స్. ఇది నేను చెప్పినటువంటిది కాదండి, అందుకే చూద్దాం రండి. రోమిల్ రాసిన పత్రిక 6:11 ఆరవ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చూద్దాం. దిస్ ఇస్ అవర్ పార్ట్. ఇది మన వైపు నుండి ఉన్నటువంటి భాగం. ఇది గాడ్ డిడ్ హిస్ పార్ట్. దేవుడు తాను చేయవలసిన పని ఆయన చేసి ఉన్నాడు. హి పేడ్ ది ప్రైస్. ఆయన వెల చెల్లించేశాడు. అండ్ హి డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్. ఆయన పరిపూర్ణమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. అండ్ దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. హు పుట్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అపాన్ జీసస్. లోకమంతటి యొక్క పాపమును తీసుకుని వచ్చి యేసు మీద మోపి ఉన్నారు. అండ్ నౌ కాబట్టి ఇప్పుడు హి వాంట్స్ us to believe it. ఇది మనము నమ్మాలి అని కోరుతున్నాం. When you believe it, ఎప్పుడైతే అది నమ్ముతామో, you are no longer a sinner. అప్పుడు నీవు ఇక పాపివి కావు. And it's going to say 6:11 ఆరవ అధ్యాయం 11వ వచనంలో రోమా పత్రికలో ఏమన్నాడంటే, అటువలని మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎంత అద్భుతమైన మాట. నేను ఎంచుకుంటున్నా. ఐఎమ్ డెడ్ టు సిన్. నేను పాప విషయంలో చచ్చిపోయినాడు అని ఎంచుకుంటున్నాను. నేను ఐఎమ్ డెడ్. నేను చచ్చిపోయాను ఆ విషయంలో. సిన్ హ్యాస్ నో డొమినియన్ ఓవర్ మీ. పాపం అనేటువంటిది నా మీద ఏ విధమైనటువంటి అజమాయిషి కానీ అధికారం ఆధిపత్యం లేదు. బికాస్ 12th verse సేస్. ఎందుకనంటే 12వ వచనం అంటుంది, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. నెక్స్ట్ మరియు పాపం ఎట్లా ఏలనిస్తాము? నేను పాపిని కాదు, పాపి అంటే ఏలుతుందట. నేను పాపికి మృతమయ్యాను అంటే ఏలదు. ఇంకేందండి చచ్చిపోయినట్టు. అందుకే ఎందుకు మనం అనుకుంటాం పాపం చేయ అక్కడ ఏలనివ్వద్దు అంటే ఏలనివ్వద్దు అంటే పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలని కాదు. Because God has dealt with sin of the world. పాపము లోకమంతటిక పాపం విషయంలో దేవుడు చేయవలసిన కార్యాన్ని దేవుడు చేసేసాడు ఆల్రెడీ. మీ శరీరంలో ఏలనివ్వకుడి అంటే యు ఆర్ డెడ్ బై ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ డెడ్. యేసు క్రీస్తు యొక్క శరీరం బట్టి మీరు ఆల్రెడీ మృతమైన వారిగా ఉండి ఉన్నారు ఈ శరీరంలో. అండ్ ఇట్ గోస్ ఆన్ టు సే, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, అండ్ నీదర్ యా, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవుల మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. హల్లెలూయా. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఎట్లా సాధనం ఎట్లా ఇస్తాము? బై సేయింగ్ ఐఎమ్ రైచస్. నేను నీతిమంతుడిని అని చెప్పడం ద్వారా. ఎస్. రెకన్ యువర్ సెల్ఫ్. మనం ఎంచుకోవాలి అలాగా. జీసస్ పాపం విషయంలో మృతులము, కానీ నీతి విషయంలో జీవిస్తున్నాము. నౌ వి ఆర్ నో లాంగర్ ఎ సిన్నర్. మనం ఇక పాపులము కాము. వి ఆర్ రైచస్. మనం నీతి అయి ఉన్నాము. అండ్ నెక్స్ట్ వర్స్ ఇస్, ఆ తర్వాత ఉన్నటువంటి మాట ఏమందంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చాలా మంది కృప గురించి చెప్పరు.
అవునండి. దే థింక్ ఇఫ్ దే ప్రీచ్ అబౌట్ గ్రేస్ దే ఆర్ గివింగ్ లైసెన్స్ టు సిన్. ఈ కృప అనేటువంటి దాని గురించి కనుక చెప్తే పాపం చేయడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుందండి, అందుకే నువ్వు కృప గురించి చెప్పాలంటారు. అండ్ ఐ వాంట్ యూ టు నో, మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుతున్నాను. జీసస్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. యేసుక్రీస్తు వారు కృప సంపూర్ణుడుగా వచ్చినాడు. అండ్ బై గ్రేస్ ఆర్ యు సేవ్ త్రూ ఫెయిత్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు కృప చేతని విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అని అంటాడు అక్కడ. అండ్ టైటస్ 2:11 సేస్, తీతు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం 11వ వచనం అంటాడు, ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ బ్రింగెత్ సాల్వేషన్ హస్ అపియర్డ్ టు ఆల్ మ్యాన్ టీచింగ్ దెం టు డినైయింగ్ అన్గాడ్లీనెస్. తీతు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనం ఏమంటుందంటే, యాలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. రక్షణకరమైన ఏంటి? దేని ద్వారా? కృప. కృప అన్నమాట, దేవుని వల్ల కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ దేవుని యొక్క కృప మనకు బోధిస్తుందండి, ట్రైన్స్ యు, మనకి తర్పేతనిస్తుంది. హి ఇస్ ఎ టీచర్. ఆయన ఉపదేశకుడై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ పీపుల్ డోంట్ అబౌట్ గ్రేస్, డోంట్ టీచ్ అబౌట్ గ్రేస్. కానీ ప్రజలు ఈనాడు మనం చూసినట్లయితే కృపను గురించి బోధించట్లేదండి. నో వన్ టీచింగ్ అబౌట్ గ్రేస్. ఎవరు కృపను గురించి బోధించట్లేదు. యాక్చువల్లీ ది గాస్పెల్ ఇస్ గాస్పెల్ ఆఫ్ గ్రేస్. నిజాన్ని చెప్పాలంటే ఈ యొక్క సువార్త కృపా సువార్త. హల్లెలూయా. Not condemning gospel. నేరస్థాపన చేసి నేరం మోపేటువంటి సువార్త కాదండి బాబు. It's a good news, man. ఇది మంచి వార్త అండి. ఇది the grace says. కృప ఏమంటుందంటే, let's go to Romans 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23 and 24. 23 24 వచనాలు ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందామండి. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఆయన కృప చేతనే. కనుక కృప తెలియకపోతే నీకు నీకు నీ జీవితంలో ఇది నువ్వు అనుభవించలేవు. అంతే కదండి. బికాస్ కృప చేతనే, కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం అంటే ఏంటండి? ఫ్రీగా, ఏం కష్టపడక్కర్లేకుండా ఆయన కృప వల్ల. కృప ద్వారా. ప్రాబ్లం ఏంటంటే ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నారు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పాపం చేస్తామా? చేయమండి, ఇంకా నీతిమంతులం కదా మనం. అందుకే ప్రాబ్లం ఏంటంటే పాపం ఎందుకు చేస్తున్నారంటే కృపలో లేరు వాళ్ళు. గలతీ పత్రిక 5:4 మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అసలు తొలగిపోయి ఉన్నారంట. అసలు అంటే ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి ఉంటే కనుక వాళ్ళు, అంటే ధర్మశాస్త్రం క్రియల వల్ల. క్రియల వలన అండి. ఇప్పుడు గలతీ 2:21, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నిరర్థకము చేయను దేవుని కృపను. అమ్మ అసలియా, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అసలు ఏంటి? అసలు ఈ రెండు పక్కన పక్కన పెట్టి చదివితే మనిషి కృప గురించి కృప మీద బోధించకపోతే అతను అసలు అపవాది వాడిని వాడుకుంటాడు. అపవాది వాడుకున్నట్టు లెక్క. అంటే ఎందుకంటే బికాస్ కృపలో రాను, కృప చెప్పను అని అన్నవాడు ఆయన దేవుని కృపలో రాడు. కాబట్టి దేవుని ఉగ్రత ఆయన మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఉగ్రత మీద నమ్ముతున్నాడు, కోపం మీద నమ్ముతున్నాడు, పాపం మీద నమ్ముతున్నాడు. ఎవడైతే కృప గురించి బోధించాడో దేవుడు, గాడ్ ఈస్ గివింగ్ దెమ్ ఎ వార్నింగ్. ఎందుకంటే ఈస్ కమింగ్ వెరీ సూన్. ఆమేన్. అండ్ ఐ వాంట్ మై పీపుల్ టు ప్రీచ్ రైట్ గాస్పెల్. సరైనటువంటి సువార్తనే నా ప్రజలు బోధించాలని త్వరగా రానియున్న యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు ఆ గుడ్డితనంలో ఉంటారు? గుడ్డి అసలు గుడ్డివాడు ఎవడు అంటారు? అంధత్వంలో ఎవరు? హూ ఇస్ బ్లైండ్? మై సర్వెంట్ ఇస్ బ్లైండ్ అంటున్నాడు ఆయన. నా యొక్క దాసుడు ఇంకో ఏషియా గ్రంథంలో ఉంటాడు. ఎవరు చెవిటి వాడు? వాడు ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పను దాని గురించి. వినిపించుకోరు, చెప్పరు, అర్థం చెప్పరు. గ్రేస్ అనగానే ఆ బ్రదర్ నేను పాపం చేయొచ్చు అని అనుకుంటాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల పాపం చేయకుండా అయితే లేడు కదా.
అంతే కదండి. ఇప్పుడు గ్రేస్ వచ్చిన తర్వాత ఎందుకు గ్రేస్ చెప్పట్లే, ఎందుకు చెప్పట్లేదు? ధర్మశాస్త్రం వల్ల నీతి మంత్రుడిని తీర్చబడు వాడు అసాధ్యం అంట. అసాధ్యం తీర్చబడు స్పష్టమే అంట, లేదు చాలా క్లియర్గా ఉంది అలాగే. సో ఇక్కడ ఏంటాడు, నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమే, కానీ అలా కానేరదు. క్రీస్తు చనిపోయింది ప్రయోజనం, ప్రయోజనం ఏంది? కృప మనకు వచ్చింది. ఆయన చనిపోయింది ఎందుకు తెలుసా? ఆమేన్. పాపం వలన వచ్చి జీతము మరణము. మరణించాడా? అంతే అండి, ఆయన మరణించాడు. ఆయన పాపిగా పాపిగా చేయబడ్డాడు కాబట్టి, పాపం ఆయన మోపబడింది కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనకి ప్రయోజనం ఏంటంటే నీతిమంతులుగా చేయబడ్డాము. 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. లేపబడెను, మన నీతిమంతులుగా తీర్చబడుటకై అంట. తీర్చబడ్డాం కాబట్టి లేపబడ్డాడంట. ఆమేన్. సీ హి పేడ్ ద పర్ఫెక్ట్ ప్రైస్. ఆయన పరిపూర్ణమైనటువంటి వెళ్ళ చెల్లించేశాడు. ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన సమాప్తం ఆయన అంటూ ఉన్నాడు. ఇట్ ఈస్ డన్, జరిగిపోయిందే కదా, డన్ డీల్. ఒకసారి జరిగిపోయిందే కదా. ఆల్ యు గాట్ టు డు ఇస్ జస్ట్ బిలీవ్. నువ్వు చేయవలసిన నల్ల ఏంటంటే ఈ సువార్త నువ్వు నమ్మాలి. సీ వాట్ యు బిలీవ్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్. నువ్వేమి నమ్ముచున్నావో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. టు బ్లైండ్ పీపుల్ కేమ్ టు జీసస్, హావ్ మర్సీ ఆన్ us ఓ సన్ ఆఫ్ డేవిడ్. ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నారు వారు. అండ్ హి సేస్ వాట్ డు యు వాంట్ మీ టు డు. అప్పుడు యేసుక్రీస్తు వారు జవాబిస్తూ నా నేను చేయమంటారు మీరు అని అడిగారు ఆయన. దే వాంట్ ద సైట్, వాళ్ళకి దృష్టి కావాలని కోరారు. హి ఆస్క్ దెం ఎ క్వశ్చన్. అప్పుడు ఈయన మరలా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. Do you believe that I am able to do this? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు ఆయన. Yes master. అవును ప్రభువా నమ్ముచున్నామన్నారు వాళ్ళు. Yes lord. అవును ప్రభువా నమ్ముచున్నామన్నారు. He said be it unto you according to your belief. చూడండి ఆయన ఏమన్నారంటే మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని చెప్పారు. All the people who came to Jesus with their belief and he honored what they believed. ఎవరెవరైతే ఇలాంటి నమ్మికతో ప్రభు దగ్గరికి వచ్చినారో వారందరి యొక్క నమ్మికని ప్రభు గణపరిచినాడు. And what you believe today? ఈరోజు నీవేమి నమ్ముచున్నావు? ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, నీవు పాపివి అని గనక నీవు నమ్ముతూ ఉంటే, ఐ మీన్ యు నో వాట్ యు అండ్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతం మరణం అండి. అండ్ ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ వర్మ్, ఒకవేళ నేను పురుగుని అని గనక నువ్వు నమ్ముతూ ఉంటే, మేబీ యు ఆర్ థింకింగ్ లైక్ ఎ డస్ట్, లేదా నేను ఒక ధూళి దుమ్ము అని గనక నీవు అనుకుంటూ ఉంటే, యువర్ లైఫ్ విల్ బి లైక్ దాట్. నీ యొక్క జీవితం వల్ల దుమ్ము ధూళిగా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ హ్యూమిలిటీ, అది దీనత్వం తగ్గించుకుంటాను అనుకోకండి. యు ఆర్ రిజెక్టింగ్ ద వెరీ క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారు పొందినటువంటి యొక్క సిలువ మరణాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు అన్నమాట. అక్షరాల హీ సెడ్ హీ పేడ్ ద ప్రైస్, హీ ఇస్ ద వన్ హూస్ కాలింగ్ యు రైచియస్. ఆయన తన యొక్క వెలనేటువంటిది మన కొరకు చెల్లించి ఆయన నిన్ను నీతి అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి వాస్ మేడ్ సిన్ హూ న్యూ నో సిన్ దట్ యు మైట్ బి మేడ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. ఆయనలో మీరు దేవుని నీతి అగునట్లుగా పాప మెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేశాను. హూ వాస్ డెలివర్డ్ అప్ ఫర్ అవర్ అఫెన్సెస్ అండ్ హూ రైజ్డ్ అప్ అగైన్ ఫర్ అవర్ జస్టిఫికేషన్. ఆయన మన యొక్క నేరములను బట్టి మన యొక్క దుర్మార్గతను బట్టి ఆయన అప్పగించబడి ఉన్నాడు. మన నీతి కొరకు ఆయన లేపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు 1 కొరింథియన్స్. మనం కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో గనక మనం చూసినట్లయితే, 1 కొరింథియన్స్ చాప్టర్ 15 15వ అధ్యాయంలో గనక మనం చూసినప్పుడు 16 అండ్ 17 15వ అధ్యాయం 16 17 వచనాలు ఎలాగనంటున్నాడు, మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడలే. క్రీస్తు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. ఎప్పుడు? క్రీస్తు లేపబడకపోతే. లేపబడితే, లేపబడితే మన పాపంలో లేవే కదా. లేము. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఉన్నారు, కానీ ఆయన లేపబడ్డాడు. ఆమేన్. లేపబడ్డాడు కాబట్టి మన విశ్వాసం వ్యర్థం కాదు సోదరి సోదరుడా, మనము పాపములలో లేము. ఆమేన్, హల్లెలూయా. కమస్యన్, థాంక్ యూ జీసస్. వాట్ ఎ వండర్ఫుల్ గాస్పెల్ దిస్ ఇస్. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాద సువార్త. ఇంత చదివిన తర్వాత కూడా నా సేవకుడు గుడ్డివాడు ఇంకెవడు అండి బాబు అంటాడు. లెట్స్ గో టు ఐజాయా. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 42:19-20 యెషయా గ్రంథం 42:19-20 వచనాలు ఏమంటాడంటే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు,
నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా దూత అంటే ఇస్ ఎ మెసెంజర్, వి ఆర్ అంబాసిడర్స్ అన్నమాట, సేవకుడు అన్నమాట. వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారికి రాయబారులు అండి మనం. బట్ వి ఆర్ నాట్ ప్రీచింగ్ అబౌట్ వాట్ హి డిడ్ ఆన్ ది క్రాస్. కానీ ఆయన సిలువలో చేసినటువంటి కార్యాన్ని బోధించడం లేదు మనం ఇక్కడ. నేనెంత గొప్పవాడిని, నేనేం చేస్తున్నా, నేను 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 అని కొట్టుకుంటున్నారు, కానీ యేసును చూపించట్లే వాళ్ళు అక్కడ. అదే కదండి, ది ప్రాబ్లం ఈస్ ద ప్రాబ్లం లైస్ విత్ ఏంటంటే ప్రాబ్లం డీవియేషన్, స్మాల్ డీవియేషన్, ఒక చిన్న తేడా అండి, ఒక గాడి తప్పినటువంటి పరిస్థితి అవుతుంది అంతే. అండ్ దెన్ ఆ సెల్ఫ్ మీద వచ్చేస్తుంది, నేను స్వార్థం, నేను అనేటువంటి, నేను ఎంత కష్టపడుతున్నా, నేను తప్ప ఎవడు లేడు అక్కడ, ఎవడు యేసుని. అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభుని మహిమపరుస్తాను. అవునండి, ఎగ్జాక్ట్, అక్కడ మహిమపరిచేది యేసునే. నువ్వు మారవా, నువ్వు మారవా అంటే ఆయన యేసు ప్రభు వెళ్ళి పాపితో నువ్వు మారవా అని ఎప్పుడన్నా అన్నాడు? ఒకరితో అనలేదు, ఎవరు ఆయన ప్రేమ చూపించాలి. మనకేందంటే మారాలి, మనిషి మారాలి అంటే దేవుని అనుగ్రహము, ఆయన మంచితనం అంతే, దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేస్తుంది. నువ్వు మారు 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 అంటే మారుడు, ఆమేన్. మరి మనిషి మారాలి అంటే ఏం చేయాలి? దేవుని అనుగ్రహం. ఎంత మంచి వాడు చెప్పాలి, ఎంత కృప, ఎంత కృప, ఎంత అనుగ్రహం. యేసు ప్రభు చేసిన మేలు, ఆయన శిలువ మీద చేసిన మేలు చెప్పాలి. ఆమేన్. చెప్పి నువ్వు మారవా, నీకు తెలియదా, జ్ఞానం లేదా, అందరికీ తెలుసు. Nobody likes sinning. ఎవరు కూడా పాపం చేయడం ఇష్టపడరు కదండి. బట్ పీపుల్ వర్ బోర్న్ ఇంటు సిన్. కానీ ప్రజలు పుట్టడమే పాపంలో పుట్టి ఉన్నారు. పాపంలో పుట్టినోడు పాపి 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 అంటే పాపంలో పుట్టాడు ఆల్రెడీ మానవుడు. చేయాల్సిందల్లా ఒకటి, మంచితనం. ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క మంచితనం చెప్పాలి. హౌ గుడ్ జీసస్ ఇస్, యేసు ఎంత మంచి దేవుడు అనే విషయం, లవ్లీ హి డిడ్, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో చెప్పాలి. హి టుక్ ఆల్ అవర్ సిన్స్ ఆన్ హిమ్, ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మీద మోసుకున్నాడండి. ఆయన ఆల్ అవర్ పనిష్మెంట్ ఆన్ హిమ్, మన యొక్క శిక్ష అంతా ఆయన మీద వేసుకుని ఉన్నాడండి. ఐ మీన్ హి డిడ్ లైక్ ఎ లామ్, హి డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్, యు నో, గొర్రె పిల్ల వలె ఆయన నోరు తెరవలేదండి ఆయన. ఐ మీన్ యు నో, హి వాస్, హి న్యూ ఇట్, ఆయన తెలుసు. బట్ కానీ He did it for you and for me. Aina nee koraku naa korake aa baliyagaan anubhavinchaadu. What a love this is. Enta goppa prema idi. The greatest love story of the world. Ee lokamlone unnatvanti ati goppa prema katha ee Yesu Christ varu mana koraku chanipoyinatvanti sannivesham. The fact. Idi satyam andi. Hallelujah. The Hallelujah. Fact. Idi vastavam andi. And the truth. Satyam andi. He did it. Aina chesesadu. And he gave his grace. Aina tana krupa manaki ichinadu. Full of grace. Krupa poornuduga vachinadu. Jesus is full of grace. Yesu Christ vara aina krupa sampoornuduga vachinadu. Bodhakulara. Vinandi. Yesu Prabhu aina full of grace anta. Amen. Aina full of grace. Enduku bodhinchavaya babunu? What is your problem? Aa krupa krupa enduku bodhinchavu? What is your problem? Samasya enti meeku? When Jesus, when the grace of God is appearing to all mankind, teaching them to deny ungodliness, what is the wrong that grace does? అండి, కృప అనేటువంటిది ఒక ఉపదేశకుని వల్ల వచ్చి మనం ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు ఉపదేశిస్తున్నప్పుడు ఆ కృపను గురించి మనం బోధించడంలో తప్పు ఏంటండి బాబు? వాట్ ఇస్ రాంగ్? అందులో పొరపాటు ఏంటి? కమ్ ఆన్, ఇఫ్ యూ డోంట్ టీచ్ అబౌట్ గ్రేస్, స్నేహితులారా, కృపను గురించి కనుక మీరు మాట్లాడకపోతే, చెప్పకపోతే, యు ఆర్ ఇన్ ద ప్రాబ్లం, నీవే సమస్యలో ఉన్నావు అని తెలుసుకోవాలి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ అబౌట్ గ్రేస్, నువ్వు ఒకవేళ కృపను గురించి వినట్లేదు అని అంటే, వి విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద క్రాస్, ఆ సిలువలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ప్రయోజనాన్ని మనం అనుభవించుకోకపోతున్నామండి. లుక్ ఎట్ దిస్, ఐ మీన్ గలేషియన్స్ 2:21 ఇట్ సేస్ క్లియర్లీ, గలతీయులకు రాసిన పత్రికలో 2:21 ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ ఆయన. అంటే ఏమంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము అంటున్నాడు. You know, you cannot earn righteousness, dear child of God, by your works. Priman devun venda neevu nee yokka kriyala valana devuni yokka neethinu sampadinchukolem. Impossible, asadhyam edi. See, you have to grace means the power of God. Krupa anante adi devuni yokka shakti andi babu, which will help you to overcome weaknesses, help you to overcome sin. Nee yokka balahinatulainatundi vaatini levithe paapam anetundi danini jayinchadaniki adigaminchadaniki sahaya padutundi krupa. And it says Romans 6:14, the sin shall not have dominion over you, for you are not under the law but under grace. Roma patrika 6:14 vachile evadante aa paapam anetundi mee meeda prabhutvamu cheyajaladu endukarante meeru dharma shastram kinda unna varu kaadu meeru krupa kinda unna varu ganaka antunadu. Ovel dharmashastra kindunte em avutadi, paapam ajmayish chestadu anamata. కృప కింద ఉంటే ఆ పాపం అజమాయి చేయదు, చేయదు, చేయాలదు. కృప గురించి చెప్పాలమ్మా. యు గాట్ టు లిసన్ అబౌట్ గ్రేస్, కృపను గురించి మీరు వినాలి.
Amen. Amen. This is the gift of God. ఈ కృప దేవుడిచ్చిన దానం. By grace are you saved. కృప వల్లనే మీరు రక్షింపబడి ఉన్నారు. Not by your works. మీ క్రియలను బట్టి కాదు. So you will, there is no boasting అంటాడు. కాబట్టి మనం అతిశయపడ వీలు లేదు అంటున్నాడు అక్కడ. But he that boasted, let him boast in the Lord. కానీ అతిశయించే వాడు ప్రభువునందే అతిశయపోవాలి అంటాడు. Not in yourself. మీ మంటకు మీలో కాదండి. Dear child of God, ప్రియమైన దేవుని బిడ్డ, the good news, ఇది మంచి వార్త. Receive the good news. ఈ సువార్తను మీరు తీసుకోండి. Receive his love. ఆయన యొక్క ప్రేమను మీరు తీసుకోండి. When you receive Jesus, ఎప్పుడైతే యేసుని మీరు స్వీకరిస్తారో, all your old nature has gone upon him. మీ యొక్క ప్రాచీన స్వభావం అంతా తొలగిపోతుంది. And his nature will come upon you. మీ యొక్క ప్రాచీన స్వభావం ఆయన మీదకి ఇవ్వబడి, ఆయన యొక్క నూతనమైన స్వభావం మీకు వస్తూ ఉన్నది. See, there is a great transformation in my life too. నా యొక్క జీవితంలో కూడా చాలా గొప్ప రూపాంతరం చేయబడి ఉన్నది. Not by my self effort, naika swanta karyamulanu batti naika shaktini batti kaadu, but by his grace, aayana yokka krupanu batti. I saw his goodness, aayana yokka manchitananni nenu chuchuna. I am enjoying his goodness, nenu aayana anugrahanni nenu anubhavisthunna. And I love him, nenu aayanni premisthunna. I am in love with him, nenu aayanalo premalo padipoyanu. See, because of his grace, aayana yokka krupanu batti. Hallelujah. Don't neglect his grace. Aayana yokka krupane matram nirlakshyam cheyakandi. Hallelujah. So today, another thing, what I want to tell you was, మరొక విషయం నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, that if you depend on your performance, ఒకవేళ మీరు చేస్తున్న కార్యాల మీద గనక మీరు ఆధారపడడానికి ప్రయత్నం చేస్తుంటే, as we read in, let's go to Galatians, గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళి చూద్దాం రండి. Galatians chapter 5, గలతీయ పత్రిక 5వ అధ్యాయము and verse 4, 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. వేరంటే సపరేట్ అయిపోయారండి. గను దూరం అయిపోయారు. మనకి జాన్ 15 లో ఏమంటా అంటే, హీస్ ద వైన్, ఆయన ద్రాక్షవల్లి, అండ్ వి ఆర్ ద బ్రాంచెస్, మనం తీగలమై ఉన్నామని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉందండి. అంటే మనం ద్రాక్షవల్లి, మన తీగలం అంటే ఏంటి, మన బ్రాంచెస్, అందులో కొమ్మలుగా ఉన్నాం. సో ఇప్పుడు మనము మన నీతిని సంపాదిస్తాను ధర్మశాస్త్రం వల్ల అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేరే చేయబోతాం, కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఆయన లైఫ్ మనలో ప్రవేశిస్తుందా? రాదు ఇంకా. అంతే. అందుకే మనం ఏంటంటే, నీతి మనకి నీతి దానంగా ఇవ్వడానికి వచ్చాడు. మన స్వనీతి కాదు. అంతే, మన స్వనీతి అంటే మురికి గుడ్డలు అంటాడు. మన ఏ మనిషి కూడా, అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని అంటాడు. గలతి మూడో అధ్యాయంలో ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. ధర్మశాస్త్ర ప్రకారము దావీదు ఫెయిల్, మోసెస్ ఫెయిల్, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, 3:23 ఏమంటాడంటే, ఏ భేదము లేదు, పాపం చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించలేకపోయారు. దాని తర్వాత, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులన్నీ తీర్చబడుచున్నారు. ఫ్రీలీ. అంతేనండి. ఐ మీన్, ఇది మీ హృదయంలో దూసుకుపోవాలి, నాటుకుపోవాలి. ఎందుకంటే ఇంకోటి, లాస్ట్ వీక్ లో మనం చెప్పాము, పోయిన వారంలో మనం మాట్లాడుతున్నప్పుడు, యెషయా యెషయా గ్రంథం 54:17, 54:17 వచనంలో ఉన్నటువంటి మాట, 54:17, 54:17 లో యెషయా గ్రంథం 54:17 వచనంలో ఉన్నటువంటి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. మీ స్వాస్థ్యాన్ని అనుభవించరా? అనుభవించండి, అనుభవించండి. అనుభవించకపోతే అది వాళ్ళదే పొరపాటు. మందే పొరపాటు. దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసాడు, నీతిని ఇచ్చేసాడు దానంగా. ఇది నిజము, ఇది సత్యము, ఇది సత్యం. ఆయన నీతిని మనకి నమ్ము ప్రతి వానికి స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. నమ్ము ప్రతి వానికి. ఆమేన్. నమ్మని వానికి అది స్వాస్థ్యం అనుభవించలేడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం. నేను నమ్ముచున్నా, నేను నీతిమంతుడిని. ఆమేన్. సోదరి సోదరుడ, యేసు ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. ఆమేన్. ఇది నీతి దానము, మనకి స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు. దయచేసి దీన్ని నిర్లక్ష్య పెట్టద్దు. మీరు నీతిమంతుడు. అందుకే అంటాడు బైబిల్లో, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండెదరు. హల్లెలూయా. సో ఐఎమ్ రైచెస్, ఐ డోంట్ కేర్ అబౌట్ ద ద ద
wrath of God anymore. దేవుని యొక్క ఉగ్రతను గురించి నేను ఏ మాత్రం భయపడి ఆలోచించవలసిన పని లేదండి. ఎందుకంటే దేవుడు నన్ను నీతిగా చేసినా నేను నమ్ముచున్నా, నేను నీతిని. I'm in love with him. నేను ఆయనతో ప్రేమలో పడిపోయాను. And the Bible says, బైబిల్ అంటున్నది, the perfect love will cast out every fear. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రతి భయమును కూడా పారద్రోలుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. భయము నా దగ్గర దూరం వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయింది. Whenever Jesus used to appear to his disciples, they used to say, "Do not fear. Be not be afraid." ఆయన యేసు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఆయన మాట మాటికి చెప్తున్నాడు, ఆయన భయపడవద్దు భయపడవద్దు, ఎక్కడ కనబడినా కానీ ఆయన భయపడద్దు. ఆయన చెప్తా ఉంటే మనం ఎందుకు భయపడాలి? అంతే కదండి, భయపడం. సీ, ఐ డోంట్ ఫియర్ హిమ్ ఎనీ మోర్. ఇక నేను ఆయనకి ఏమాత్రం అనగా నేను ఐ రెవర్ హిమ్, నేను ఆయనంటే గౌరవిస్తాను, ఆయనంటే నేను భయపడను, ఎందుకంటే ఆయనతో ప్రేమలో పడిపోయాను కనుక ఆరాధిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ఇట్, ఐ వర్షిప్ హిమ్. ఆయన ఆరాధిస్తారండి. పాత నిబంధనలో ఫియర్ ద లార్డ్ యువర్ గాడ్ అని ఉంటుంది, కొత్త నిబంధన వర్షిప్ ద లార్డ్ అయిపోయింది. అది పాత నిబంధనలోనేమో నీ దేవుడిని యెహోవాకు భయపడు అన్నట్టు ఉంటుంది అండి. కానీ క్రొత్త నిబంధనలు కనుక చూసినట్లయితే నీ దేవుడిని యెహోవాని లేక నీ ప్రభుని ఆరాధించు అని అంటుంది. హల్లెలూయా. సీ, ద హి హస్ రిమూవ్ దట్ వర్డ్, భయము అనేటువంటి మాట ఇక్కడ తీసేశాడు. కొత్త వర్షిప్, ఆరాధించడమే. ఫర్ ఆల్ దట్ హి డిడ్, ఐ వర్షిప్ హిమ్. ఆయన చేసిన కార్యములన్నిటి బట్టి ఆయన మేడ్ మీ రైచియస్. ఆయన నన్ను నీతిగా చేసిన, హి మేడ్ మీ హిస్ సన్. ఆయన నన్ను తన కుమారునిగా చేసిన, హి మేడ్ మీ పర్ఫెక్ట్. ఆయన నన్ను పరిపూర్ణుడిగా చేసిన, హి ఇస్ కమింగ్ నాట్ టు కండెమ్ మీ ఎనీమోర్, టు రిసీవ్ మీ యాజ్ ఎ సన్. ఆయన నా మీద నేరస్థాపన చేయడానికి కాకుండా తన యొక్క కుమారునిగా నన్ను స్వీకరించడానికి వస్తున్నాడు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన యొక్క రెండవ రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఐమ్ బికాస్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్ ఐ డోంట్ హావ్ రాత్. ఆయన రెండవ రాకడలో నేను ఆయన యొక్క ఉగ్రతను కాదు ఎదుర్కొనేది. ఐ విల్ బి ట్రాన్స్లేటెడ్, నేను రూపాంతరం చెందుతున్న మహిమలోనికి మార్చబడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఐ విల్ బి లైక్ హిమ్, ఫర్ ఐ సీ హిమ్ లైక్ హిమ్. నేను ఆయన చూసినప్పుడు ఆయన వలె నేను ఉండబోతున్నాను. ఆమేన్. దట్స్ ఎ జాయ్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్, మ్యాన్. అది నిజం చెప్పాలంటే ఎంతో ఆనందదాయకమైన విషయం, అందుకే నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఓ, భయంతో వణుకుతోనే వెదుకు చూడలే. ఐ యామ్ వెయిటింగ్ so that you know when the time comes I will be like him. Aynanu vale nenu untanandi ayana edurukunnappudu nenu. This is what gives me joy to serve him. Ide naku ento aanandanni istundi, anduke ayanaka saavanam chestu unna. Hallelujah, 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 hallelujah. It's no more a wrong gospel, dear child of God. Na priya minute slethlara, idi tappudu suvartha kaane kaadu, perfect gospel. Ide sarainaatvandi suvartha. Nen cheppindi avuna kaada ani bible chadavandi ante. ఎవ్వరికి పడితే వాడికి వినొద్దు. వాడు వచ్చి ఇది చెప్పాడు అది చెప్పాడని, ఇది చేశాడు అది చేశాడని, ఏందండి పులిని వన్న మేకను వన్న పులి కదా, మేక వన్న పులి వచ్చి మిమ్మల్ని దోచుకోవడానికే వస్తున్నాను అంతే, కథం చేయడానికి. చూడండి అసలు, యూ థింక్ వాట్ ఈస్ ఈ డూయింగ్, ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇలా, వాట్ ఈస్ ఈ టీచింగ్, అప్పుడు సువార్తలు చెప్పేటువంటి వాళ్ళ విషయంలో పరిశీలన చేసుకోండి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవాలా మనం. మనం వీ హావ్ ఎవ్రీ రైట్ టు నో ద ట్రూత్, సత్యం తెలుసుకోవాలి, బైబిల్ గ్రంథం తెలుసుకోవాలి మనం. వచ్చి ఓ భయపెట్టి 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 దోచుకునే కార్యక్రమం మీ దగ్గర అంతే, భయంతోనే దోచుకోవడము. నో మోర్ ఫియర్, మ్యాన్. భయం అనేది ఉండక్కర్లేదండి మనలోని. ఎవడన్నా వచ్చి నువ్వు దశం భాగాలు ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడు అని, ఎందుకురా బాబు గోళ, భయంతో ఇస్తున్నారే తప్ప ప్రేమతో ఓడిపోట్లే. అంతే కదండి. ఇప్పుడు దశం భాగాలు ఒకటే కాదు, అక్కడ చెప్పింది మలాఖీ గ్రంథంలో కృతజ్ఞత అర్పణలు కూడా. అవునండి, అది అదొక 20%, 30% ఇవ్వకపోతే శాపం నీ వస్తుందంటే ఇదేంద్రా బాబు, ఇక్కడ పో ఇక్కడ పోయి ఏంది రోడ్డు మీద పడ్డానికే. మన తండ్రి ఎప్పుడు నీ మీద భారం మోపడమ్మా. ఆమేన్. ఎవడిచ్చినా ఆయన ఉత్సాహంగా ఇవ్వాలే, కానీ ఏదో భయంతో చనుకుంటూ గొనుకుంటూ భయపెట్టి లే. ఎవడు అడిగేది, ఎవడికోసం, ఎవడి స్వార్థం వాడదే. అసలు యూనో గాడ్ నెవర్ యూనో హీ వెనెవర్ హీ టేక్స్ హీ విల్ సీ హౌ యూఆర్ గివింగ్. దేవునికి ఏదైనా మనం ఇచ్చేటప్పటి మనం ఎలా ఇస్తున్నామనే విషయాలనే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని చూస్తారే కానీ ఆమేన్. హీ నెవర్ సీజ్ అబౌట్ హౌ మచ్ ఆర్ యూ గివింగ్. నువ్వు ఎంత ఇస్తున్నావు అన్న విషయం చూడు, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. సో బై హిస్ గ్రేస్, ఆయన యొక్క కృప అండి. వెన్ హిస్ గ్రేస్ కమ్స్ టు యూ, ఆయన యొక్క కృప మీ వద్దకు వచ్చినప్పుడు, ఎవ్రీథింగ్ వాట్ వీ హావ్ బిలాంగ్స్ టు హిమ్. మనకు ఉన్నటువంటిది అంతా అది ఆయనదేనండి. ఇది నాట్ 10%, నాట్ 30%, దశభాగం కాదు, 30% కాదు. ఆల్ థింగ్స్ బిలాంగ్స్ టు హిమ్, అన్ని కూడా ఆయనకే చెంది అన్న. ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ వాట్ ద గ్రేస్ డస్. ఇది కృప చేస్తున్నటువంటిది. ఆమేన్, ఆమేన్. యు విల్ వర్క్ ఫర్ హిమ్. మీరు ఆయన కొరకు పని చేసేవారు. ఆల్ యువర్ హార్ట్, మీ పూర్ణ హృదయంతో పని చేస్తారు. వెన్ యు నో హిస్ గ్రేస్, ఆయన యొక్క కృప మీరు తెలుసుకున్నారు. దిస్ ఇస్ వాట్ హస్ డన్ టు మీ, ఇదే నా కొరకు చేసినటువంటి కార్యం. ఆమేన్, ఆమేన్. షల్ వి ప్రే, ప్రార్థన చేద్దామా.
Father, we thank you. Tandri, neeku vandanalu. We thank you for your grace. Nee yokka krupa korake neeku vandanalu. We thank you for your gift of your son Jesus Christ. Nee priya kumarani Yesu Christu ani maa koraku oka bahumanamga ichinanduku neeku vandanalu. We thank you for the gift of righteousness. Ana neethi ane daanamunu batti neeku vandanalu. We thank you for the gift of salvation. Rakshana ane daanamunu batti neeku vandanalu. We thank you for the gifts of the spirit. Aatma varamalanu batti neeku vandanalu. We thank you for the gift of life. Ana jeevam aneetuvanti oka varamunu batti neeku vandanalu. We thank you for the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరమును బట్టి నీకు వందనాలు. We thank you for all the gifts, Lord God. ప్రభువాని ఇచ్చిన వరములన్నిటి బట్టి నీకు వందనాలు. As the people are watching, Father. తండ్రి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు. Open their eyes of understanding. నానా వరక మనోనేత్రములు తెరవండి గ్రహించుటకు. Open their ears, Father. వరక చెవులను తెరవండి నాయనా. That they may know the truth. వారు సత్యాన్ని తెలుసుకొనునట్లుగా. And the truth will set them free, Father. సత్యమని స్వతంత్రులుగా చేయనట్లు చేయండి. Lord, also give them the spirit of discernment. అలాగనే వివేచన వరమును వారికి ఇవ్వండి. హూమ్ టు లిసన్, హూమ్ నాట్ టు లిసన్. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదని ఆ వివేకం వారికి దయచేయండి. లెట్ దెం నాట్ బి క్యారీడ్ అవే బై ది ఎమోషన్స్. అనా ఉద్రేకములతో వారు కొట్టుకుని పోయే వారిగా ఉండకూడదనైనా. లెట్ దెం నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క స్వరాన్ని వీరు వినకూడదనైనా. లెట్ దెం నో దట్ ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్. మా యొక్క దేవుడైన యెహోవా ఆయనే మా కాపరని తెలుసుకోవాలి. అండ్ వి విల్ ఓన్లీ హియర్ ద వాయిస్ ఆఫ్ అవర్ షెపర్డ్. మా యొక్క కాపరి యొక్క స్వరమే మేము వింటాం అనుకోవాలి. వి థాంక్ యు. మీకు వందనాలు. ఫర్ హియరింగ్ అవర్ ప్రేయర్. మా ప్రార్థన విన్నందుకు వందనాలు. అండ్ సేయింగ్ yes and amen. మా యొక్క ప్రార్థనకి అవును ఆమేన్ అన్నందుకు మీకు వందనాలు. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. ఆమేన్. ఆమేన్. వి బ్లెస్ యు. మిమ్మల్ని మేము దీవిస్తున్నాం. వి స్పీక్ పర్ఫెక్ట్ హెల్త్. పరిపూర్ణ ఆరోగ్యం మీకు కలుగును గాక అంటున్నాం. వి స్పీక్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ టు ఫ్లడ్ యు టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఒక ప్రవాహం వల్ల వరద వల్ల మీ మీదకి వచ్చునుగా అంటున్నాం. Change your thinking. అది మీ ఆలోచన విధానాన్ని మార్చివేయగలుగుతుంది. In Jesus name. యేసు నామములో. Amen. Amen. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైన దయా.